హ్యాపీ బర్త్డే టు యూ ప్రియమైన సుందర మావయ్య. ఈరోజు నీకు 60వ జన్మదినం. మీరు ఒక దేవుడు భక్తులు, అందువల్లే ప్రసిద్ధి చెందిన ఒక గుడికి నేను తీసుకొచ్చాను. ఈ సంవత్సరమైనా ఎలాంటి ప్రమాణాలు చేయకుండా బుద్ధిగా ఉండండి మావయ్య. మావయ్య, మీ పాటికి చెప్పా పెట్టకుండా పైకి వెళ్ళి కూర్చున్నారు, కానీ మేము పడే అవస్థలు మీకు తెలుసా? సరే, ఎక్కడున్నా మీ ఆశీర్వాదం మా మీద కురిపించండి. ఏంటి ఆయిల్ కాస్త ఎక్కువ ఉన్నట్టుందే, కాకిరట్ట? సరే, కాకి రూపంలో ఆశీర్వాదం చేశారు, సంతోషం. అమ్మా అయ్యో, ఏంటి మామయ్య పైనుంచి ఆశీర్వాదం చేసి కింద నుంచి అభిషేకం? సరే, నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటారు, వెళ్ళి నా పని చూసుకుంటాలే. ఒకరే నీకు ఇందాక నిత్య చూస్తున్నాను, బస్సును టకాటకా కూర్చున్నా, ఎవరా నువ్వు? వీడెవడండి? ఏంటి, నేనెవరా? ఈ బస్సుకి ఓనర్ని, ఆయన ఫ్రెండ్ని, ఆయన తండ్రి చెల్లెలు కొడుకుని, ఆయన బాబా, నేను బావమరిదిని, పేరు ఆనందరావు, ముందుగా ఆనందు అందగడు అని పిలుస్తాను. ఏంటి నవ్వుతున్నారు, ఎగతాడా? ఏయ్, ఇందాక నుంచి చెబుతున్నా ఉన్నాగా బస్సు పోయి చెయ్యొద్దని ఓనర్ తిడతాడు. ఇప్పటి నుంచి ఈ బస్సుకు నేనేరా ఓనర్ని. ఏంటి, యజమాని ఉండాడే యజమాని, వాడు ఈ బస్సు నా దగ్గర పెట్టి డబ్బు తీసుకున్నాడు రా. డబ్బు అది ఇవ్వటానికి గెతిలేదు కాబట్టి ఈ బస్సుని వీడికి అమ్మేస్తున్నాను రా డుబుక్. అయ్యా యజమానికి యజమాని, మా యజమాని గారు రాగానే మీకు డబ్బు ఇచ్చేస్తారు, అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎక్కడరా నీ యజమాని? ఏంటి అలా చూస్తున్నావు, ఆ కారు మీ యజమాని అనుకున్నావా? నీ యజమాని ఈ కారు కొనాలంటే 7 జన్మలెత్తాల్సిందే. నమస్తే. చూడయా, ఏమన్నావు ఏమన్నావు? నిన్నటి వరకు పేదవాడిగా ఉన్న మా యజమాని కారులో వచ్చాడు చూడు. ఏంటి మొగుతురావు, ఏం మొగుతురావు నువ్వు? వదలరా, నాకు కావాల్సింది డబ్బు, సారీ. అది అలాగుండాలి. గోపి, బ్యాగులో ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి వీడి మొహను కొట్టరా? అసహ్యంగా మాట్లాడుతున్నాడు, బస్సును తట్టి తట్టి చూస్తున్నాడు. ఆనంద్, శాంతించు శాంతించు, మేము వచ్చేసాము కదా. చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారా? లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. పర్వాలేదమ్మా. సార్, టీ కాఫీ ఏదైనా? అవన్నీ ఏమొద్దు తమ్ముడు. నాకు సార్ ఉదయం నుంచి టీ తాగనే లేదు. ఓడి అయ్యా, కారులో వచ్చిందే ఓసిగా వచ్చాం, మళ్ళీ టీ అంట. గోపి, ఈయనేమంటున్నాడో తెలుసా? ఈ బస్సుని ఆ సన్నాసికి అమ్మబోతున్నాడంట. సరే సారీ చెప్పాను కదరా, మళ్ళీ మా ఇద్దరు మధ్యన తగాదాలు పెడతా, ఎందుకు గమ్ముకుండ్రా? గోపి డబ్బి అయ్యా. అయ్య గారు, నేను డబ్బు తిరిగి ఇవ్వడానికి కొద్ది రోజులుగా లేట్ అయింది, అంతలోనే ఈ అందమైన బస్సును అమ్మడానికి మీకు మనసు ఎలా వచ్చింది? తప్పే. మా నాన్నగారి గుర్తుగా నా దగ్గర ఉన్న ఒకే ఒక జ్ఞాపక చిహ్నం ఈ బస్సు మాత్రమే. సారీ గోపి, వృత్తి వ్యాపారం డబ్బుకు సంబంధించింది, ఏదో కోపట్టడం తప్పే. నా డబ్బు నాకు ఈయన. ఉదయమే నేను మీకు 10,000 రూపాయలు. 10,000? సరే, ఎట్టగొట్టి ఇవ్వు. ఉండు, తీసుకురాడు కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే అవి తీసుకోవడానికే నేను ఒక దగ్గరికి వెళ్ళాను, అతను మొహం మీద కొట్టినట్టుగా లేదని చెప్పాడు. లేదన్నాడా? అయితే డబ్బులు లేవా? లేదండి, సారీ. నువ్వు ఆ ఖాళీ బ్యాగ్ పెట్టుకుని ఎన్నిసార్లు సారీ చెప్పిస్తావుంటారు? యజమాని గారు, మీరు నన్ను ఎంతో అవమానిస్తున్నారు. నేను ఆకలి దప్పులతో అలమటించినప్పుడు కూడా ఇలాంటి పనులు ఎప్పుడు చేయనేలేదు. ఇవాళ నేను అన్నిటికీ తెగించాను. బంగారు చైన్ మా తాతగారు నాకు ఇచ్చింది, ఇదిగో తీసుకోండి. ఏంట్రా బంగారం జానిడు, తాడు బారిడిగా ఉంది. ఇన్సల్ట్ చేయకండి సార్, నాకు 3 ఏళ్ల వయసు ఉండగా మా తాతయ్య నాకు ప్రేమగా నడుము కట్టారు, అప్పుడు నా నడుము సైజు ఇంతే కదా. నేను పెరిగే కొద్దీ 2 సైడ్లు తాడు కట్టుకొని ఇలా ఎక్స్టెన్షన్ చేసుకున్నాను సార్. ప్రస్తుతానికి చైన్ ఉంచుకొని మా బస్సు వదిలేశారంటే నువ్వేయి చెప్పినా సరే, ఈ డాక్యుమెంట్ మాత్రం నేను వదిలిపెట్టాను. ఎలా ఉంచండి బండి, ఎందుకు ఇక్కడ ఆపారు? మీరు మీ బండిని తీస్తేనేరా నా బండిని తీయడానికి కుదురుతుంది. ఆగండి రా,
డబ్బులు ఇవ్వకుండా బండిని తాకూడదు. అది కాదండి. ఇలా చూడయ్యా, మీ గొడవలు ఇంకెక్కడైనా పెట్టుకోండి, ముందు బండి తీయండి. నా బండి నేను తీయాలిగా, నాకు డ్యూటీకి వెళ్లే టైం అయింది. చూసేదానికి పెద్ద మనిషి లాగానే ఉండవు. నేను నా డ్యూటీయే చేస్తున్నా. వీళ్ళు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వమనండి, అప్పుడు బండి తీసుకోమనండి, లేకపోతే బండిని తాక నేను. పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, వినండి సార్. ఏంటి సార్ మీరు? ప్లీజ్ సార్, మీకోసం వదిలిపెడుతున్నా. రే లాస్ట్ వార్నింగ్, అది ఇటీవో బంగారం సార్. దమ్ముడి అంత బంగారం, మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఫిబ్రవరి 30వ తేదీ. షూర్? షూర్. ఫిబ్రవరి 30 డబ్బులు ఇస్తున్నావు సార్? ఫిబ్రవరి 30 తారీఖు ఇస్తాడు సార్. ఫిబ్రవరి 30. ఏమయ్యా, గుడి ముందు నిలబెట్టి ఫిబ్రవరి 30 ఉన్నారుగా, ఇచ్చేస్తారులే, వదిలేయ్. ఈ డొక్కుబండిని చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. ఫిబ్రవరి 30 మర్చిపోబాక. ఫిబ్రవరి 30 ఇచ్చేస్తాం, వదిలేయ్యా.